క్రికెట్ ఆడాలంటే ఫుల్ ఫిట్ గా ఉండాలి బ్యాటింగ్ బౌలింగ్ చేయాలంటే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగానే కాదు చాలా వేగంగాను పని చేయాలి కానీ రెండు చేతులు లేకుండానే క్రికెట్ ఆడేస్తున్నాడు ఆ యువకుడు అది ఎలా సాధ్యమంటారా తన సంకల్ప బలానికి విధి సైతం తలవంచింది పట్టుదల ప్రతిభతో ప్రపంచం చూపు తన వైపుకు తిప్పుకున్న ఆ క్రికెటర్ ఎవరు అసాధ్యం అనిపించే పనిని ఎలా సుసాధ్యం చేయగలిగాడు ఈ స్ఫూర్తిదాయక కథనంలో చూద్దాం అనుకోని ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు ఈ యువకుడు మొదట్లో కుంగిపోయిన కుటుంబ బాసటతో ధైర్యం కూడగట్టుకున్నాడు వైకల్యం వేధించిన అవహేళనలు బాధించిన క్రికెట్ సాధన మానలేదు పేదరికం వెంటాడుతున్న జమ్మూ కాశ్మీర్ పారా క్రికెట్ టీం కెప్టెన్ స్థాయికి ఎదిగాడు అద్భుత నైపుణ్యంతో ప్రముఖులందరి ప్రశంసలు అందుకుంటున్నాడు ఈ యువకుడి పేరు అమీర్ హుస్సేన్ జమ్మూ కాశ్మీర్లోని వాగమా గ్రామం ఇతడి స్వస్థలం 8 ఏళ్ల వయసులోనే అమీర్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు ఆ సమయంలో కుటుంబం ఇతడికి అండగా నిలబడి ప్రోత్సహించింది దాంతో తనకు తానే అన్ని పనులు చేసుకునే విధంగా ప్రయత్నాలు చేశాడు కాళ్లను చేతులుగా భావించి బట్టలు వేసుకోవడం టీ తాగడం మొబైల్ వినియోగించడం చేస్తున్నాడు అమీర్ హుస్సేన్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం 2013 లో అమీర్ లోని క్రికెట్ టాలెంట్ ని ఒక టీచర్ గుర్తించాడు అలా ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో పట్టుదలతో శ్రమించాడు బ్యాటింగ్ ఎలా చేయాలో తనకు తానే మార్గం వెతుక్కున్నాడు మెడ భుజం సాయంతో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు షాట్లు కొడుతున్నాడు చేతిని తిప్పివేసినట్లుగానే కుడికాలి వేళ్ల మధ్య బంతిని ఇరికించుకుని కాలుతో బౌలింగ్ వేస్తున్నాడు యాక్సిడెంట్ కే బాద్ బిల్కుల్ మే టూట్ గయా థా लेकिन मेरी दादी जी ने हमेशा हमेशा जो है हमें हौसला दिया है और दादी जी ने हमें बार बार वो कहती थी बेटा देखो कभी भी हार आप मत मानना लोग कुछ भी कहे लेकिन आप सिर्फ आगे की तरफ सोच रखना और फिर बहुत स्ट्रगल करना पड़ा क्योंकि घर में टीवी टेलीविज़न भी नहीं था दूसरे घर पड़ोसी घर में टेलीविज़न देखने के लिए गया तो फिर मेरी जो इंस्पिरेशन है वो सचिन सर रहे और फिर उसके बाद बहुत मेहनत करनी पड़ी क्रिकेट के हवाले बहुत ठोकरे खाए लेकिन कभी भी मैंने इनकी तरफ ध्यान नहीं दिया और हमेशा ये चाह कि मेरे दिल में ख्वाब था कि मैं एक क्रिकेटर बनूं और अल्हम्दुलिल्लाह तो वाला ने मेरा ख्वाब जो है पूरा किया చదువుకుంటున్న రోజుల నుంచి వివిధ టోర్నీల్లో పాల్గొన్నాడు అమీర్ తనదైన టాలెంట్ చూపించి ఔరా అనిపించుకున్నాడు ఇప్పుడు ఏకంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన పారా క్రికెట్ టీం ని లీడ్ చేస్తున్నాడు ఢిల్లీ లక్నవు గుజరాత్ హైదరాబాద్ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి పారా క్రికెట్ పోటీల్లో సత్తా చాటాడు దాంతో ప్రపంచం దృష్టిలో పడ్డాడు ఈ క్రికెటర్ సర్ హమారా బాప్ బూడా హై ఆమిర్ ఆమిర్ జో భీ కమాతా హై హమ్ ఉసీ సే గుజారా కర్ లేతే హై హమ్ బహుత్ గరీబ్ ఫ్యామిలీ సే ताल्लुक रखते हैं जो ट्वीट सर ने किया है उसके आगे यही उम्मीद है मैं शुक्रिया कहना चाहती हूँ सचिन सर को और अडानी सर को जिन्होंने आमिर को सपोर्ट किया अगर अपने चाह तो जरूर मिलेंगे इंशाल्लाह और बस आने वाले समय में मुझे बम्बई जाना ही है हमारी दिल की एक ख्वाहिश होगी कि सचिन सर के साथ इंशाल्लाह जरूर मुलाकात होगी तो अभी इस क्रिकेट को आगे लेकर जाना है लेकिन जहाँ एम की बात है कल किसने देखा है यही बस ख्वाब है कि इंशाल्लाह इस क्रिकेट को और आगे लेकर चलें 2018 లో బంగ్లాదేశ్ తో జరిగిన అంతర్జాతీయ పారా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నాడు అమీర్ అలాగే నేపాల్ షార్జా
దుబాయ్ లో కూడా క్రికెట్ ఆడాడు. ఇతడి ప్రతిభా నైపుణ్యాలు చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రత్యేకంగా ప్రశంసించారు. సాయం చేస్తామని మాటిచ్చారు. ప్రమాదం తర్వాత తనకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఎట్టకేలకు సచిన్ అదానీ ప్రోత్సాహంతో కళలు నెరవేరే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. बहुत मुश्किलों का सामना करना पड़ा, लेकिन मैंने जिंदगी में हार नहीं मानी. ये मैंने कभी नहीं सोचा था और मैं ये बयान नहीं कर सकता हूँ मैं कितना खुश. मेरा सचिन सर बचपन से ही फेवरेट रहा है और सचिन सर ने जिस तरीके से मुझे एक बिगेस्ट इंस्पिरेशन मुझे सचिन सर है. सचिन सर का जिन्होंने मुझे अप्रिशिएट किया है, ट्वीट किया है और शेयर किया है, उसके लिए बहुत बहुत शुक्रिया. क्रिकेट के भगवान माने जाते हैं सचिन सर को. मैं बहुत उत्साहित हूँ कि सचिन सर के साथ इंशाल्लाह कब मुलाकात होगी और मैं बहुत वेट कर रहा हूँ और ये मैं फीलिंग बयान नहीं कर सकता हूँ. मैं कितना खुश हूँ और मैं बेसब्री से इंतजार करता हूँ. చేతులు లేవని బాధపడిపోకుండా ఏదైనా సాధించాలని అనుకున్నాడు అమీర్. పట్టుదలతో శ్రమించాడు, జీవితంలో గెలిచాడు. ఇక ఈ యువ పారా క్రికెటర్ బయోపిక్ ను తీస్తామని ముంబైకి చెందిన ఓ నిర్మాణ సంస్థ ప్రకటించింది. జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలకే కొందరు సతమతమైపోతుంటారు. ప్రతి మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు సాధారణం, కానీ ఎప్పుడూ సమస్యలను చూసి భయపడొద్దు, అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారని స్ఫూర్తిని కలిగిస్తున్నాడు అమీర్.